యువజన రాజ్యం ఎగురుతున్న జెండా లయింగ్ లీడర్స్ యంగ్ లీడర్స్ యంగ్ 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 లీడర్స్ యంగ్ లీడర్స్ యంగ్ 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 లీడర్స్ నరనరమున నవ చైతన్యం జనగణమును నడిపే సైన్యం రానున్నది యువజన రాజ్యం ఎగురుతున్న జెండా లయింగ్ లీడర్స్ యంగ్ లీడర్స్ యంగ్ 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 లీడర్స్ యంగ్ లీడర్స్ యంగ్ 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 లీడర్స్ రేపటికి దారులు వేసేయ్ నేడన్నది తప్పక నీదే దూసుకుపోవాలోయ్ జరిగింది గతమే కాదోయ్ నీ గుండెకు గాయం కదరోయ్ ఈ తరమున నేతవు నువ్వై రాతను మార్చాలోయ్ అదరక బెదరక అడుగులు వేసే పిడుగులు మనమై సాగాలోయ్ ఆశించిన మన గమ్యం చేరగ అద్భుతమేదో చెయ్యాలోయ్ ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. మేము అనుకున్న దానికంటే ఎక్కువగా 30,000 మంది వస్తారనుకున్నాము, కానీ 50,000-55,000 దాటిపోయినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూస్తున్నట్టుగా కనబడింది. స్పష్టంగా ప్రజలందరి టాక్ మొదలైపోయింది. కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలవబోతుందనేది ఇవాళ నిర్ణయం అయిపోయింది. ప్రత్యర్థుల గుండెల్లో కూడా గుబులు పుట్టుకుంటుంది. వాళ్ళందరూ కూడా రేపో మాపో చేతులెత్తేసే అవకాశం కూడా కనబడతా ఉంది. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి. తప్పకుండా ఆ తల్లి ఈ తెలంగాణను కానుకగా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలంగాణ ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. కాబట్టి అటు రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ గారి నాయకత్వం, వారు ఒక దళిత నాయకుణ్ణి ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడిగా చేసినందుకు దళితులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపే వచ్చిండ్రు. ముస్లిం మైనారిటీలు గత 2 సార్లు కేసీఆర్ వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తాడని లేకపోతే ఇంకేదో ఇస్తాడని చెప్పి నమ్మి మోసపోయినటువంటి ముస్లింలు కూడా ఇవాళ మళ్లీ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చిండ్రు. దళిత క్రిస్టియన్లు టోటల్ గా ఇవాళ 100 రూపాయలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయబోతా ఉన్నారు. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నటువంటి సోదరులందరూ కూడా గత 2 సార్లు కేసీఆర్ కి సపోర్ట్ చేసిండ్రు. ఈసారి మేము కేసీఆర్ మాయమాటలు నమ్మము, మళ్ళీ ఒకసారి మోసపోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితేనే అన్ని వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం చేస్తుంది, అందరినీ కలుపుకొని పోతుంది, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాల వాళ్లను తీసుకొని పోతుంది. ఈ 2 పార్టీలో పార్టీ మతం పేరు మీద ప్రజలను డివైడ్ చేస్తే ఇంకో పార్టీ ప్రాంతం పేరు మీద ప్రజల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంది. వీళ్ళు ఇంకా ఏ రకంగా చేస్తే ప్రజల్లో పెద్ద ఎత్తున డివైడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తా ఉన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గెలవడంతో పాటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుంది, అది ఖాయం.